భారతీయ జనతా పార్టీ ప్రకటించినటువంటి ఎంపీ అభ్యర్థుల జాబితా చూస్తే వైఎస్ఆర్సీపీని గెలిపించేలా ఉంది అంటూ ఒక ప్రచారం ఇప్పుడు సోషల్ మీడియా మాధ్యమాల్లో జరుగుతున్నటువంటి నేపథ్యంలో అసలు ఈ అంశానికి సంబంధించి మనతో మాట్లాడేందుకు ప్రముఖ రాజకీయ విశ్లేషకులు, ప్రముఖ సీనియర్ జర్నలిస్ట్ సిఎస్ రావు గారు మనతో ఉన్నారు. సార్తో మాట్లాడుతూ, సార్ నమస్తే. సార్ నమస్తే. సార్, భారతీయ జనతా పార్టీ ప్రకటించినటువంటి ఎంపీ అభ్యర్థుల జాబితా చూస్తే వైఎస్ఆర్సీపీని గెలిపించేలా ఉంది అంటూ ఒక ప్రచారం ఇప్పుడు సోషల్ మీడియా మాధ్యమాల్లో ఊపందుకుంది. ఏంటి సార్ అసలు ఆ జాబితాను చూస్తే వైఎస్ఆర్సీపీ గెలిచేలా ఉండడం ఏంటి? సో ఒకటి ఏంటంటే, జగన్మోహన్ రెడ్డి మోడీ నడిస్తున్నాడా, మోడీ జగన్మోహన్ రెడ్డి నడిస్తున్నారా అనేది అర్థం కావట్లేదు. ఏదంటారు, తోక ఆడిస్తుందా కుక్కని, లేదంటే కుక్క తోకని ఆడిస్తుందా అనేది సామెత చెప్తూ ఉంటారు. అలాగా ఇప్పుడు అసలు ఎవరు ఎవరి మీద ఇది గేమ్ ఆడారు అనేది అర్థం కావట్లేదు. ఇప్పుడు బీజేపీ అభ్యర్థులు ప్రకటించారు ఒక 6 లోక్సభ స్థానాలకి, తిరుపతి వరప్రసాద్ ఆయన ఏదో వైసీపీ నుంచి వచ్చిన వైసీపీ గూడూరు ఎమ్మెల్యే, ఆయన అక్కడ పనికిరాడని చెప్పి అతన్ని పక్కన పెట్టేస్తే అతను తీసుకుంది బీజేపీ, తీసుకొని ఇమీడియట్గా అతనికి టికెట్ ఇచ్చింది. రాజంపేట కిరణ్ కుమార్ రెడ్డికి ఇచ్చారు. ఇక రాజమండ్రి, రాజమండ్రి వచ్చేసి పురేంద్ర సింగ్ ఇచ్చారు. తర్వాత అనకాపల్లి వచ్చేసి సీఎం రమేష్కి ఇచ్చారు. మిగతా 2 ఎక్కడిచ్చారు? ఇంకా మిగతా 2 రఘురామ కృష్ణరాజు గారి ప్లేస్ నర్సాపురం, నర్సాపురం ఒకటి అతనికి వర్మ అతనికి ఇచ్చారు. తర్వాత అరకు వచ్చేసి కొత్తపల్లి గీతకి ఇచ్చారు. సో ఇప్పుడు దీన్ని బట్టి మనం కొత్తపల్లి గీతను తీసుకుందాం అనుకోండి, సర్వేల్లో వాస్తవంగా సర్వేల్లోనే వెనకబడి ఉంది, అక్కడ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలిచే అవకాశం ఉందని చెప్పి అంటున్నారు. సరే, కొత్తపల్లి గీతం మొదటి నుంచి ఆమె అభ్యర్థిత్వం అనుకుంటున్నారు. సరే, అక్కడ గిరిజనులకి ప్రాధాన్యత ఇచ్చింది బీజేపీ, ముర్ము రాష్ట్రపతి చేశారు, ఆ యాంగిల్లో తీసుకొని గెలవచ్చు అనే ఉద్దేశంతో అటు తీసుకున్నారు. సరే, అది గెలుస్తా గెలవరా అక్కడ ఆ సీటు అనేది నువ్వనేనట్టు ఉంటుంది. ఇకపోతే అటు నుంచి వస్తే ఇంకేముంది, అనకాపల్లి, అనకాపల్లి వచ్చేసి రాయలసీమ నుంచి ఆయన ప్రత్యక్ష ఎన్నికలు ఇంతవరకు పార్టిసిపేట్ చేయలేదు, సీఎం రమేష్ మొట్టమొదటిసారిగా ఆయన పార్టిసిపేట్ చేస్తున్నారు. సో అనకాపల్లిలో ఎలా ఉంటుంది ఏంది అనేది సర్వేలో చెప్తున్నాయి. సరే, దాని గురించి మనం మాట్లాడాల్సిన అవసరం లేదు. సరే, ఆయన ఏదో ఆయన ప్రయత్నాలు ఆయన చేస్తున్నాడు. సరే, అనకాపల్లిలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అయితే సంబరాలు చేసుకుంటుంది ఇప్పుడు ఈ మొత్తం ఈ బీజేపీ లిస్ట్ వచ్చిన తర్వాత. ఓకే, నెక్స్ట్ వచ్చేసి నర్సాపురం. నర్సాపురంలో జనరల్గా అక్కడ బీజేపీ, జనసేన, తెలుగుదేశం పార్టీ ఎవరు క్యాండిడేట్ అయినా కానీ గెలిచేటువంటి స్థానం అది నర్సాపురంలో. అలాంటి స్థానంలో భారీ మెజార్టీతో గెలవాల్సినటువంటి రఘురామ కృష్ణరాజు, కొన్ని లక్షల మెజార్టీతో గెలిచేటువంటి రఘురామ కృష్ణరాజు కాదు అని వర్మ నేతనికి ఇచ్చారు. మరి ఎందుకు ఇచ్చారో తెలియదు దాని వెనక. అంటే అక్కడ కూడా వైసీపీని గెలిపించాలా ఒకవేళ అవసరం అయితే అనే కాన్సెప్ట్ తోటి ఏమైనా ఇచ్చారా అనేది ఇప్పుడు వినిపిస్తుంది. ఎక్కడ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో వినిపిస్తుంది, బీజేపీలో కూడా వినిపిస్తుంది, కూటమిలో కూడా వినిపిస్తుంది, అన్ని పార్టీలు ఇదే చర్చ జరుగుతుంది. లక్ష మెజార్టీతో గెలిచేటువంటి నర్సాపురం స్థానాన్ని తీసుకెళ్ళి ఎందుకు ఈ పని చేశారు? అంటే ఎలాగైనా గెలుస్తారు, ఎవరైనా గెలుస్తారు అనే ఉద్దేశంతో ఇచ్చారా, లేకపోతే భారీ మెజారిటీ వస్తే అక్కడ ఎమ్మెల్యేలు వైసీపీ వాళ్ళు ఓడిపోతారని ఇచ్చారా అనేది అది ఒక చర్చ జరుగుతుంది. ఇక రాజమండ్రి, రాజమండ్రి వచ్చేటప్పటికి ఇప్పటికి కూడా స్టిల్ ఇవాళకి కూడా పురంధరేశ్వరికి సంబంధించి సోమవీరరాజుకి పురంధరేశ్వరికి మధ్య కొంత ప్రచ్ఛన్న యుద్ధం జరుగుతూ ఉంది. అక్కడ దాని పరిధిలో ఉన్న అన్నపర్తి కనుక సోమవీరరాజుకి ఇస్తే కుదరదు అని చెప్పి పురంధరేశ్వరి ఏదో వ్యతిరేకిస్తున్నట్టు ఒక వార్త వస్తుంది. ఒకవేళ అక్కడ కనుక సోమవీరరాజు కనుక అన్నపర్తి నుంచి పోటీ చేస్తే ఈమె మరి అసలు రాజమండ్రి నుంచి పోటీ చేస్తారా లేకపోతే చేయరా, అసలు పోటీ చేస్తే వాళ్ళిద్దరి మధ్య ఏ విధంగా ఉంటుంది అనేది చూడాలి. అంటే క్రాస్ ఓటింగ్ ఇలాంటివి ఉంటాయి, ఉండే అవకాశం ఉంది. క్లీన్గా గెలిచేటువంటి అది కూడా రాజమండ్రి కూడా బీజేపీ, తెలుగుదేశం పార్టీ, జనసేన కూటమి గెలిచేటువంటి స్థానం. కానీ అక్కడ కూడా ఇప్పుడు డిస్టర్బెన్స్ నడుస్తుంది. ఇంకా అక్కడి నుంచి వస్తే ఇంకా ఏమున్నాయి, ఇక్కడ తిరుపతి, తిరుపతి బై ఎలక్షన్లో ఏం జరిగింది తెలుసు మనకి. అక్కడ తీసుకొచ్చి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ క్యాండిడేట్నే పెట్టారు, ఎందుకు పెట్టినట్టు తెలియదు. అక్కడ ఆల్రెడీ ఆమె రత్నప్రభ పోటీ చేసి ఓడిపోయినటువంటి స్థితితో ఆమె కుమార్తె నిహారిక వెల్ ఎడ్యుకేటెడ్ ప్లస్ యంగ్స్టరు, ఆవిడ కాదని ఇప్పుడు వరప్రసాద్కి ఇచ్చారు, ఎందుకు ఇచ్చారో తెలియదు. అంటే సర్వేలో నేను గెలిచేలాగా అంటే అట్లీస్ట్ గట్టి పోటీ అని ఇస్తారు నిహారిక అని. బట్ మన వరప్రసాద్కి అతని గ్రాఫ్ ఏంటి అనేది తెలుసు, జగన్మోహన్ రెడ్డికి అద్భుతంగా తెలుసు అందరికన్నా. మరి జగన్మోహన్ రెడ్డి రికమెండ్ చేసి ఇప్పించారా తెలియదు, అది జగన్మోహన్ రెడ్డి రికమెండ్ చేసి ఇప్పించారనేది
ఇప్పుడు కూటమిలో ఉండేటువంటి పార్టీల్లో క్యాడరే మాట్లాడుకుంటున్నటువంటి పరిస్థితి. రాజంపేట, రాజంపేట వచ్చేసి కిరణ్ కుమార్ రెడ్డి, రాజంపేట అక్కడ ఆల్రెడీ మిథున్ రెడ్డి అద్భుతమైనటువంటి మెజారిటీతో గెలిచేటువంటి అవకాశం ఉంది. ఒకవేళ కిరణ్ కుమార్ రెడ్డిని కనుక ఒంగోలు అట్లాంటి చోట చేపిస్తే, ఒకవేళ ఎంపీగా గెలిస్తే కేంద్ర మంత్రి ఏమైనా అడిగి మళ్ళీ చిత్తూరులో పెత్తనం సాగిస్తాడేమో అనేటువంటి ఉద్దేశంతో రాజంపేట వేసి ఆయన అక్కడ గెలవడం కష్టమని అందరికీ తెలుసు. సర్వేల్లో అదే ఒంగోలు వేసాడు అనుకో కిరణ్ కుమార్ రెడ్డి, వేరే ఉంటుంది. అక్కడ చెగిరెడ్డి భాస్కర్ రెడ్డిని ఓడిస్తాడు, కేంద్ర మంత్రి అడుగుతాడు ఎట్లా మాజీ సీఎం కాబట్టి. అప్పుడు మాజీ సీఎం కేంద్ర మంత్రి అయితే అక్కడ పెద్దిరెడ్డి వీళ్ళ చెగిరెడ్డి భాస్కర్ రెడ్డి వీళ్ళంతా హవా క్లోజ్ అవుతుంది. మా ఉద్దేశంతో అసలు రాజంపేట వేయించినట్టున్నారు. అంటే ఈ మొత్తం కాన్ఫిడెన్షియల్గా అభ్యర్థులు చూస్తే కనుక వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని గెలిపించి ఎలాగో ఉంది అనేది అన్ని పార్టీలు ఇంక్లూడింగ్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అన్ని పార్టీలు బీజేపీలో బీజేపీతో సహా అన్ని పార్టీలు చర్చించుకుంటున్న పరిస్థితి. ఇలాంటి పరిస్థితి ఎందుకు వచ్చిందంటే నరేంద్ర మోడీ ఇష్టం, నరేంద్ర మోడీ ఏం చెప్తే అది, జగన్మోహన్ రెడ్డి ఏం చెప్తే అది నరేంద్ర మోడీ అంటున్నాడు. అలాగే నరేంద్ర మోడీ ఆశీస్సులతో జగన్మోహన్ రెడ్డి ఉన్నారు. అంటే 400 స్థానాలు పైగా గెలవాలంటే ప్రతి ఒక్క సీటు చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకోబోతున్నారు మోదీ అండ్ అమిత్ షా. ఈ నేపథ్యంలో అంటే జగన్మోహన్ రెడ్డి వ్యూహం ఇక్కడ పనిచేస్తుంది అంట. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి వ్యూహం కాదు అది, జగన్మోహన్ రెడ్డి మోడీ ఇద్దరు ఇచ్చిపుచ్చుకున్నట్టు దూరంలో వెళ్తున్నారని ఇప్పుడు అన్ని పార్టీలో ఉంది అది. ఎందుకు ఇప్పుడు 25 MP స్థానాలు తెలుగుదేశం గెలిచినా లేకపోతే జగన్మోహన్ రెడ్డి గెలిచినా జగన్మోహన్ రెడ్డి రైట్ హ్యాండ్ లెఫ్ట్ హ్యాండ్ చంద్రబాబు నాయుడు ఉన్నారు. సో 25లో ఎవరు గెలిచినా ఎవరు ఓడినా ఆయనే కదా, నరేంద్ర మోడీయే కదా. సో అది అయిపోయింది. అంటే ఇలాంటి రాజకీయాలు నడపడంలో ఆరితేరిపోయారని చెప్పి ఆర్కే నిన్న వీకెండ్లో రాశాడు, చాలా క్లియర్గా రాశాడు. ఆయన ప్రకృతే దీనికి సమాధానం చెప్పాలి తప్పితే, పరిష్కరించాలి తప్పితే, ఇక నరేంద్ర మోడీని ప్రకృతే కాపాడాలని చెప్పి, ఆంధ్రప్రదేశ్ కాదు దేశాన్ని, దేశంలో ఉన్న రాజకీయ దీన్ని పోకడని ప్రకృతే మార్చాలి తప్పితే, ఇప్పుడు నరేంద్ర మోడీ చేసిన రాజకీయాన్ని ఎవరు తట్టుకోలేరు, ఎవరు తట్టుకొని నిలబడలేరు. అధికారంలో ఉన్నటువంటి వాళ్ళైనా అధికారంలో లేనటువంటి వాళ్ళైనా ఇది రాజకీయపరమైనటువంటి ఒక ఆయన దండయాత్రలాగా చేస్తూ ఉన్నారు. కాబట్టి దేశంలో ఎవరు నిలబడలేని పరిస్థితిలో ఉన్నారు. అక్కడ మమతా బెనర్జీని పక్కన కూర్చోబెట్టాడు, కేజ్రీవాల్ని లోపలేశారు, తర్వాత నితీష్ కుమార్ని తన వైపు తీసుకున్నాడు కాళ్ళబేరానికి తీసుకొచ్చేటట్టు, చంద్రబాబు నాయుడు కూడా అదే కాళ్ళబేరానికి తీసుకొచ్చేలాగా చేశారు. జగన్మోహన్ రెడ్డి ఎప్పుడో కాళ్ళబేర ఆల్రెడీ కాళ్ళ దగ్గర పడి ఉన్నాడు అనే యాంగిల్లో రాశారు ఆయన ఆర్టికల్. సో కాబట్టి ఇప్పుడు కేసీఆర్ ఉన్నాడు, కేసీఆర్ని కూడా అదే పనిచేశారు. ఇవాళ కేసీఆర్ ఆయన చుట్టూ తిరిగే పరిస్థితికి వచ్చింది ఇవాళ. సో కేసీఆర్కి తెలుసు అంటే ఎదురిచ్చినటువంటి వాళ్ళు ఎవరైనా సరే వాళ్ళ మనుగడ ఉండదు అనేది ఒక సంకేతం, భయంకరమైన సంకేతం పంపించారు. కాబట్టి ఇకనైనా రాష్ట్రాల్లో ఎవరైనా నిలబడాలంట, ఏ పార్టీ అయినా నిలబడాలన్నా మోడీకి అణిగిమణిగి ఉండాల్సిందే, లేదంటే కుదరదు అనేది సంకేతం వెళ్ళిపోయింది. ఇక్కడ ఆయన ఏం చేయలేరు ప్రకృతి తప్ప అని రాశారు. సో కాబట్టి ఆంధ్రప్రదేశ్ కానీ భారతదేశాన్ని కానీ మరి ప్రకృతి కాపాడాలి. ప్రకృతి కూడా ఆ ప్రకృతి ఆయన ఏదైతే చెప్పాడో అది వికటించినట్టు కనపడుతుంది ఈ సీట్ల విషయంలో. సో మరి ఆంధ్రప్రదేశ్లో అది ఎంతవరకు ఆ ప్రకృతి కాపాడిందో చూడాలి. ఓకే ఓకే సార్, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.